అంగన్వాడీ టెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనం ఇప్పుడు హోమ్ విజిట్ షెడ్యూలర్లో బాలింతల మ్యాడ్యుల్లో బాలింతలకు చేయాల్సినటువంటి విజిట్ల గురించి మనం తెలుసుకుందాం గత వీడియోలో మనం గర్భవతికి ఎన్ని విజిట్లు చేయాలి తర్వాత ఎన్ని రోజుల గ్యాప్తో చేయాలనే విషయాలు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం బాలింత యొక్క హోమ్ విజిట్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వైఎస్ఆర్ఎస్పి యాప్లో బాలింతగా ఉన్న సమయంలో చేయాల్సిన మొత్తం గృహ సందర్శనల సంఖ్య ఎనిమిది అంటే ఎనిమిది గృహ సందర్శనల సంఖ్య చేయాల్సి ఉంటుంది వైఎస్ఆర్ యాప్లో బాలింతగా ఉన్న సమయంలో చేయవలసిన గృహ సందర్శనలు మరియు కాల వ్యవధి ఈ విధంగా మనకి కనిపిస్తుంది బాలింతలు మ్యాడ్యులు స టచ్ చేస్తే మనకు కాల వ్యవధి అనేది మనకు కనిపిస్తుంది ఇప్పుడు మనకు ఈ కాల వ్యవధులలో ఎన్ని రోజులకోసారి ఎన్ని విజిట్లు చేయాలనేది మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం మనకు ఒకటి నుంచి ఏడు రోజులు తర్వాత ఎనిమిది నుంచి ముప్పై రోజులు తర్వాత ముప్పై ఒకటి నుంచి నూట ఎనభై రోజులు అని ఇట్లా మూడు రకాలుగా ఇచ్చాడు మనం ఇప్పుడు ఆ యొక్క ఆ టైం విజిట్ వెళ్ళి మనం ఎన్ని ఎన్ని విజిట్లు చేయాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ మనం చూస్తే బాలింతకిగా ఉన్న సమయంలో మనం చేయాల్సిన గృహ సందర్శనలు ఒక షెడ్యూల్ అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ నోటు బాలింతకు ఏవైతే షెడ్యూల్ ఉందో జీరో టు సిక్స్ పిల్లలకు కూడా సేమ్ అదే షెడ్యూల్ని మనం ఫాలో అవ్వాలన్నమాట బాలింతకు సపరేటు జీరో టు సిక్స్ పిల్లలకు అంటూ సపరేట్ ఏం లేదు బాలింతకు తర్వాత జీరో టు సిక్స్ పిల్లలకు కూడా సేమ్ ఇదే షెడ్యూలే వర్తిస్తుంది ఇక్కడ మనం చూస్తే బాలింతగా ఫస్ట్ రోజు నుంచి అంటే ఫస్ట్ వారంలో నుంచి తర్వాత ఆరు నెలల వరకు తను లాక్టెటింగ్గా ఉన్నంత వరకు కూడా మనము విజిట్లు చేయాల్సి ఉంటుంది ఆ విజిట్లు ఏంటంటే మనం మూడు రకాలుగా వర్గీకరించారు అది వచ్చేసి మొత్తం ఎనిమిది విజిట్లు అనుకున్నాం కదా ఆ ఎనిమిది విజిట్లను మూడు రకాలుగా వర్గీకరించారు అవి ఏంటంటే ఫస్ట్ వారము ఫస్ట్ వారం రెండు చేయాల్సి ఉంటుంది తర్వాత సెకండ్ అండ్ థర్డ్ ఫోర్త్ వీక్లలో మూడు విజిట్లు చేయాల్సి ఉంటుంది తర్వాత రెండు నెలల నుంచి ఆరు నెలల వరకు కూడా మనము మూడు విజిట్లు చేయాల్సి ఉంటుంది ఈ విజిట్లు ఏ ఏ రోజుల గడువు ఉంటుంది ఎన్ని రోజుల వ్యవధిలో చేయాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే మనము గర్భవతికి చేసేటప్పుడు విజిట్కి విజిట్కి మధ్య నలభై రోజులు తేడా ఉండాలి అని చెప్పి మనకు చూపించేది ఇప్పుడు మనకు యాప్లో అలా విజిట్కి విజిట్కి మధ్య గ్యాప్ ఉండాల్సిన అవసరం లేదని చెప్పి మనకు చూపిస్తుంది కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే మనకి ఇచ్చిన షెడ్యూల్లో ఆ షెడ్యూల్ టైంలోనే మనం విజిట్ వెంట వెంటనే చేసుకోవడానికి ఉంటుంది కానీ తర్వాత ఆ ముందు షెడ్యూల్లో ఉన్న లాస్ట్ విజిట్కి తర్వాత షెడ్యూల్లో వచ్చే విజిట్కి మధ్య గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అదనమాట ఇప్పుడు మనము ఫస్ట్ వారం అంటే మొదటి వారంలో చేయాల్సిన గృహ సందర్శన గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు మనకు మొదటి వారంలో అంటే ఒకటి నుంచి ఏడు రోజులలో చేయాల్సిన విజిట్లు రెండు అంటే ఒకటి నుంచి నాలుగో రోజులోపు ఒక విజిట్ చేయాలి ఐదో రోజు నుంచి ఏడో రోజు మధ్యలో ఒక విజిట్ చేయాలన్నమాట మొత్తం రెండు విజిట్ చేయాలి ఫస్ట్ వీక్లో ఇప్పుడు మనం ఫస్ట్ విజిట్లో అయితే ఫస్ట్ విజిట్ మొదటి రోజే విజిట్ చేయాలి అంటే ఒకటి నుంచి లోపు ఒక విజిట్ చేయాలని చెప్పుకున్నాం కదా మనము ఫస్ట్ విజిట్ అంటే ఫస్ట్ రోజు అంటే డెలివరీ అయిన రోజు విజిట్ చేయాలి మనము ఒకటో రోజు చేయలేదనుకోండి రెండో రోజు నుంచి నాలుగో రోజు అవి వచ్చేసి ఆలస్య సందర్శనలోకి పడిపోతాయి ఇప్పుడు ఏంటంటే యాప్లో సౌలభ్యం ఏంటంటే లేట్లో ఉన్నట్టు కూడా చేస్తుంటే వెళ్తున్నాయి అన్నమాట అంటే విజిట్కి విజిట్కి మధ్య గ్యాప్ ఉండాలి అని చెప్పి అట్లా ఏం లేదు అది అదే ఫస్ట్ లేట్లో ఉన్నా కానీ కూడా చేస్తే కూడా సబ్మిట్ అవుతున్నాయి తీసుకుంటున్నాయి తర్వాత మొదటి వారంలోని షెడ్యూల్లో రెండో విజిట్ అనమాట రెండో విజిట్ ఎప్పుడు చేయాలనుకున్నామంటే మనము ఐదో రోజు నుంచి ఏడో రోజు మధ్యలో మనము విజిట్ చేయాల్సి ఉంటుంది విజిట్ చేయాల్సిన రోజు ఏంటంటే సెకండ్ విజిట్ ఐదో రోజు చేయాలన్నమాట ఎందుకంటే రెండు నుంచి నాలుగు మనము లేట్ విజిట్ అనుకున్నాం కదా నాలుగో రోజు చేసినా కానీ కూడా వెళ్తుంది అనమాట ఫస్ట్ విజిట్లో తర్వాత సెకండ్ విజిట్కి వచ్చేసి ఐదో రోజు అనమాట ఐదో రోజు మనకు విజిట్ ఉంటుంది ఐదో రోజు చేయలేదనుకోండి ఆరో రోజు ఏడో రోజు అనేది మనకు ఆలస్య సందర్శనలో పడిపోతాయి అయినా కానీ కూడా చేస్తే వెళ్తాయి అనమాట సో మనకు వెంట వెంటనే చేసినా కానీ కూడా టైం స్లాట్ మారినాక చేస్తే వెళ్ళిపోతాయి తర్వాత మనము ఫస్ట్ వారంలో చేయాల్సిన విజిట్లు రెండు అది అక్కడికి ఆ టైమ్ స్లాట్లో కంప్లీట్ అయిందనమాట తర్వాత రెండు మూడు నాలుగు వారాలులో చేయాల్సిన విజిట్లు ఏంటంటే మూడు అంటే రెండో వారం అంటే ఎనిమిదో రోజు తర్వాత నాలుగో వారం అంటే చివరి అంటే ముప్పయో రోజు అనమాట అంటే ఎనిమిది నుంచి ముప్పై రోజుల మధ్యలో చేయాల్సిన విజిట్ల సంఖ్య మూడు అవి ఎప్పుడెప్పుడు అంటే ఎనిమిది నుంచి లోపు రోజులలోపు ఒక విజిట్ చేయాలి పదహైదు నుంచి ఇరవై రెండు రోజులలోపు ఒక విజిట్ చేయాలి ఇరవై మూడు నుంచి ముప్పై లోపు ఒక విజిట్ చేయాలన్నమాట మొత్తం చేయాల్సిన సందర్శనలు మూడు ఫస్ట్ విజిట్ వచ్చేసి ఫస్ట్ విజిట్ అనగా ఎనిమిది నుంచి పద్నాలుగు రోజులలో చేయాల్సిన విజిట్ వచ్చేసి ఎనిమిదో రోజు చేయాలి ఎనిమిదో రోజు చేయలేదనుకోండి తొమ్మిది నుంచి పద్నాలుగు రోజులను మనం ఆలస్య గృహ సందర్శనలుగా పరిగణించాలి తర్వాత తర్వాత వచ్చేసి రెండో విజిట్ అనమాట అంటే సెకండ్ షెడ్యూల్లో రెండో విజిట్ వచ్చేసి పదహైదు నుంచి ఇరవై రెండు రోజుల మధ్యలో మనం చేయాల్సిన విజిట్ అది ఎప్పుడు చేయాలంటే మనము పదహైదో రోజు చేయాలి మనం పదహైదో రోజు చేయలేదనుకోండి పదహారు నుంచి ఇరవై రెండు రోజులు అవి ఆలస్య సందర్శనలుగా మనం పరిగణించాలి తర్వాత అది అయిన తర్వాత మూడో విజిట్ వచ్చేసి మనము ఇరవై మూడు నుంచి ముప్పై రోజుల మధ్యలో చేయాల్సిన విజిట్ వచ్చేసి ఇరవై మూడో రోజు చేయాలి మనం ఇరవై మూడో రోజు చేయలేదనుకోండి ఇరవై నాలుగు నుంచి ముప్పై రోజుల మధ్య మధ్య అవి ఆ విజిట్లు వచ్చేసి ఆలస్య సందర్శనలుగా మనం పరిగణిస్తామన్నమాట ఈ విజిట్ అయిన చివరి రోజు అంటే ఆలస్య సందర్శన చివరి రోజును తర్వాత విజిట్ మొదటి రోజు అట్లా మనం వెంట వెంటనే చేసినా కానీ కూడా అవుతాయి అనమాట ఇంతకుముందు మనకేమొచ్చేదంటే ఆ విజిట్కి విజిట్కి మధ్య కనీస కాల రోజుల వ్యవధి అనేది వచ్చేది ఇప్పుడు అలా లేదన్నమాట యాప్లో మనకు ఈజీగా అవుతాయి అన్నమాట సో మనము సెకండ్ షెడ్యూల్లో ఎనిమిది నుంచి ముప్పై రోజుల మధ్య ఏ ఏ రోజు విజిట్ చేయాలనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఈ విధంగా మనము విజిట్లు విజిట్ చేయాలి తర్వాత మూడో టైం షెడ్యూల్ వచ్చేసి రెండు నెలల నుంచి ఆరు నెలల వరకు అంటే రెండవ నెల స్టార్టింగ్ అంటే ముప్పై ఒకటో రోజు నుంచి ఆరు నెలలంటే నూట ఎనభై రోజు అంటే ముప్పై ఒకటో రోజు నుంచి నూట ఎనభై రోజుల్లో చేయాల్సిన గృహ సందర్శనలు కూడా మూడే ఉన్నాయి తర్వాత ఇవి ఎప్పుడెప్పుడు చేయాలంటే ముప్పై ఒకటో రోజు నుంచి ఎనభై రోజు మధ్యలో ఒక విజిట్ చేయాలి ఎనభై ఒకటి నుంచి నూట ముప్పై రోజు మధ్యలో ఒక విజిట్ చేయాలి కాల వ్యవధి తర్వాత నూట ముప్పై ఒకటి నుంచి ఎనభై రోజు నూట ఎనభై రోజుల మధ్యలో ఒక విజిట్ చేయాలన్నమాట ఇప్పుడు మనము గృహ సందర్శనలు చేయడానికి గడువు ఉన్న రోజులు ఏంటంటే ఫస్ట్ విజిట్ ముప్పై ఒకటి నుంచి నలభై ఒక్క రోజు మధ్యలో మనము ఒక విజిట్ చేయాలన్నమాట మనం ఏమనుకున్నాం ముప్పై ఒకటి నుంచి ఎనభై రోజుల మధ్యలో ఫస్ట్ విజిట్ చేయాలనుకున్నాం కానీ మనం ఇప్పుడు చేయాల్సిన అనువైన సమయం అంటే గడువు ఉన్న తేదీ ఏంటంటే ముప్పై ఒకటి నుంచి నలభై రోజులలో చేయాల్సిన విజిట్ ఒకటి అనమాట ఈ నలభై రోజు దాటిందనుకోండి నలభై ఒకటి నుంచి ఫస్ట్ విజిట్ చివరి తేదీ చివరి రోజు ఏది ఎనభై రోజు అంటే నలభై ఒకటి నుంచి ఎనభై రోజులు మనం ఆలస్య సందర్శనలుగా మనం చేయాలి ఆ ఆలస్యంలో ఉన్నట్టు కూడా చేసినా కానీ కూడా ఇప్పుడు యాప్లో వెళ్తాయి అనమాట ఇంతకుముందు మనకు కనీసము వ్యవధి అనేది మనకు చూపించేది అనమాట తర్వాత రెండో విజిట్ ఎప్పుడు చేయాలంటే ఎనభై ఒకటి నుంచి నూట ముప్పై రోజు మధ్యలో ఒక విజిట్ చేయాలన్నమాట దీనికి యాప్లో చేయాల్సిన గడువు ఏంటి గడువు రోజు ఏంటంటే డేట్ ఏంటంటే ఎనభై ఒకటి నుంచి తొంభై రోజు అంటే పది రోజుల సమయం ఉంటుందన్నమాట మనకు ముందు యాప్లో ఇచ్చిన విధంగా అప్పుడు మనం ఒక విజిట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మనం ఎనభై ఒకటి నుంచి తొంభై రోజులలో మనం విజిట్ చేయలేకపోయినాం మర్చిపోయి ఉండొచ్చు లేదంటే ఏదన్నా పని ఉండో కానీ ఏదో విధంగా చేయలేదనుకోండి అప్పుడు ఏమవుతుంది తొంభై రోజు దాటితేనే తొంభై ఒకటో రోజు వస్తుంది తొంభై ఒకటి నుంచి నూట ముప్పై రోజు అంటే రెండవ విజిట్కి రెండో విజిట్కి చివరి తేదీ అనమాట ఆ తొంభై ఒకటి నుంచి నూట ముప్పై రోజుని మనము ఏమంటాము ఆలస్య సందర్శనలుగా మనం పరిగణిస్తామనమాట ఎనభై ఒకటి నుంచి లోపు మధ్యలో చేస్తే అది కరెక్ట్ విజిట్ అనమాట అంటే డ్యూ డేట్ ఇచ్చిన సమయం అనమాట అలా చేయకోకుండా తొంభై ఒకటి నుంచి నూట ముప్పైలో చేసామనుకోండి దాన్ని ఆలస్య సందర్శనలుగా మనకు పరిగణిస్తారు సో మనకేంటంటే మనం డ్యూ డ్యూటీలో ఉన్నప్పుడే చేసుకుంటే బాగా ఈజీగా ఉంటుంది అనమాట ఇప్పుడు లేట్లో ఉన్నా కానీ కూడా చేసినా కానీ కూడా అవుతున్నాయి అది హ్యాపీ మనకు తర్వాత మూడో విజిట్ మూడో విజిట్ వచ్చేసి నూట ముప్పై ఒకటో రోజు నుంచి నూట ఎనభై రోజు మధ్యలో చేయాల్సిన థర్డ్ విజిట్ అనమాట ఈ థర్డ్ విజిట్ ఏంటంటే ఇది కూడా సేమ్ అండి ఇప్పుడు నూట ముప్పై ఒకటి నుంచి నూట నలభై రోజుల మధ్యలో మనం విజిట్ చేయాల్సి ఉంటుందన్నమాట అంటే కరెక్ట్ విజిట్ అంటే డ్యూ డేటు తర్వాత గడువు ఇచ్చిన రోజు అంటారనమాట ఈ పది రోజులలో మనము చేయాలి ఒకవేళ మనము ఇచ్చిన నూట ముప్పై ఒకటో రోజు నుంచి నూట రోజులో రోజుల్లో మనము చేయలేకపోయామనుకోండి అంటే ఏదైనా పనిబడి కానీ లేదంటే మర్చిపోవడం వల్ల కానీ అప్పుడు మనకు నూట నలభై ఒకటి నుంచి నూట ఎనభై రోజుని మనము ఆలస్య సందర్శనలుగా మనం పరిగణిస్తామన్నమాట అంటే లేట్లో పడిపోతాయి యాప్లో సో కాబట్టి ఏంటంటే మనకిచ్చిన వ్యవధి అంతా నూట ముప్పై ఒకటి నుంచి నూట ఎనభై రోజుల మధ్యలో చేయాల్సిన విజిట్ నూట ముప్పై ఒకటి నుంచి నూట నలభై రోజుల పది రోజులలో మనం చేయాలి అన్నమాట గడువులో ఒకవేళ చేయలేదంటే అది ఆలస్య సందర్శనలో పడిపోతుంది మళ్ళీ ఆలస్యంలో ఉన్నా కానీ కూడా చేసిన విజిట్లు సబ్మిట్ అవుతున్నాయి ఎందుకంటే ముందు అయ్యేటి కావు మనకు ఇప్పుడు మళ్ళీ అది ఆ లాక్ తీసినారు కాబట్టి ఈ రెండు నెలల నుంచి ఆరు నెలలకు మధ్యలో చేయాల్సిన ఈ మూడు విజిట్లలో చివరి అంటే మనం ఫస్ట్ విజిట్కు చివరి రోజు ఏ రోజు అయితే మనం చేసింటామో తర్వాత నెక్స్ట్ విజిట్ ఫస్ట్ రోజు చేసినా కానీ కూడా ఒక రోజు గ్యాప్తో అవుతాయి కానీ ఇంతకుముందు అయ్యేటి కాదు ఏంటంటే మినిమం విజిట్కి విజిట్కి గ్యాప్ ఉండాలనేది వచ్చేది ఇక్కడ మనం కొంచెం బాగా కొంచెం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మనకి ఇచ్చిన టైం స్లాట్లో టైం స్లాట్లో ఉన్న విజిట్లు ఆ స్లాడ్ ప్రకారమే మనకు విజిట్లు కనిపిస్తాయి యాప్లో కాకపోతే విజిట్కి విజిట్కి మధ్య ఉన్న గ్యాప్ రోజులు వ్యవధిని మాత్రం ఇప్పుడు యాప్లో తీశారు కానీ మనకు ఏ షెడ్యూల్ అయితే ఉందో రోజులు ఏ రోజులలో విజిట్ చేయాలనేది అది మాత్రం మారలేదు అది అలాగే ఉంది అది అలాగే కంటిన్యూ అవుతుంది ఎందుకంటే అది పర్మనెంట్గా ఎప్పుడు ఏ విజిట్లు చేయాలనేది ఆ విధంగానే మనకు యాప్లో పేర్లు వస్తాయి కాకపోతే విజిట్కి విజిట్కి మధ్య గ్యాప్ ఉండేది కదా మి మినిమం గ్యాప్ అనేది ఆ గ్యాప్ మాత్రమే లేకుండా తీశారు విజిట్లు వెంట వెంటనే చేస్తే తర్వాత విజిట్లు అవుతాయి అదొకటి మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాము ఒకటి నుంచి ఏడులోపు మనం రెండు విజిట్లు చేయాలి అది ఏంటంటే ఒకటి నుంచి నాలుగు రోజులలోపు ఒక విజిట్ చేయాలి తర్వాత ఐదు నుంచి ఏడు రోజులలోపు ఒక విజిట్ చేయాలండి అంటే ఫస్ట్ వీక్లో అనమాట రెండు విజిట్లు చేయాలి తర్వాత వచ్చేసి ఎనిమిది నుంచి ముప్పై రోజులు అంటే రెండో వారం మూడో వారం నాలుగో వారంలో చేయాల్సిన విజిట్లు మొత్తం ఏంటంటే మూడు ఆ విజిట్లు కూడా మూడు ఎప్పుడు చేయాలంటే ఎనిమిది నుంచి పద్నాలుగు రోజుల్లోపు ఒకటి చేయాలి పదహైదు నుంచి ఇరవై రెండు రోజుల మధ్యలో ఒక విజిట్ చేయాలి తర్వాత ఇరవై మూడు నుంచి ముప్పై రోజుల మధ్యలో ఒక విజిట్ చేయాలి మొత్తం మూడు విజిట్లు తర్వాత ముప్పై ఒకటి నుంచి నూట ఎనభై రోజులు అంటే ముప్పై ఒకటి అంటే రెండవ నెల ఫస్ట్ రోజు నుంచి ఆరో నెల చివరి రోజు అంటే నూట ఎనభై రోజు మధ్య చేయాల్సిన విజిట్లు ఎన్ని అంటే మూడు అవి వచ్చేసి ముప్పై ఒకటి నుంచి ఎనభై రోజుల మధ్యలో ఒక విజిట్ చేయాలి ఎనభై ఒకటి నుంచి నూట ముప్పై రోజుల కాల వ్యవధిలో ఒక విజిట్ చేయాలి నూట ముప్పై ఒకటి నుంచి నూట ఎనభై రోజుల మధ్య విజిట్ ఒకటి చేయాలి మొత్తం విజిట్ల సంఖ్య గర్ బాలింతకు చేయాల్సిన విజిట్ల సంఖ్య ఎంత అంటే ఎనిమిది గృహ సందర్శనలు చేయాలి అట్ ద సేమ్ టైం ఏమని చెప్పుకున్నా మనము జీరో టు సిక్స్ పిల్లలకి కూడా సపరేటు టైం షెడ్యూల్ అంటూ ఏమీ లేదు బాలింతకున్న షెడ్యూలే మనకు కూడా ఇక్కడ అప్లికబుల్ అవుతుంది ఎందుకంటే బాలింత పిల్లడంటే బాలింతతో పాటే పిల్లవాడు ఉంటాడు కాబట్టి కూడా మనము సపరేట్ సపరేట్గా విజిట్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి మనకు ఆ విధంగా యాప్లో ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సేవ్ డీటెయిల్స్ గురించి మీకు తెలిసిందే ఎందుకంటే మనం విజిట్ చేసినది సేవ్లో పెట్టుకొని తర్వాత అవి సేవ్ డీటెయిల్స్ వస్తాయి మనకు నెట్ బాగున్నప్పుడు మనము సర్వర్కి డైరెక్ట్ సబ్మిట్ చేయొచ్చు సేవ్ చేసుకున్న తర్వాత తర్వాత వీడియోలో మనము చిల్డ్రన్ అనగా ఆరు నెలల నుంచి ముప్పై ఆరు నెలల పిల్లలు అంటే టీహెచ్ఆర్ పిల్లలకి హోమ్ విజిట్స్ ఎన్ని చేయాలి ఎప్పుడెప్పుడు చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత షేర్ చేయండి అలాగే ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి బాలింతల విజిట్స్లో ఏదైనా డౌట్స్ కానీ సలహాలు కానీ సూచనలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ